నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి కెమికల్ ఏజెంట్స్. ఈ కెమికల్ ఏజెంట్స్ లోపల ఫస్ట్ వచ్చేసేసి ఇంటర్ కీలేటింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇంటర్ కీలేటింగ్ ఏజెంట్స్. రెండవది వచ్చేసేసి బేస్ అనలాగ్స్ ఉన్నాయి. మూడోది వచ్చేసేసి ఇంటర్ క్రియేటింగ్ బేస్ అనలాగ్స్. తర్వాత ఇంటరాక్టింగ్ ఏజెంట్స్. ఈ విధంగా త్రీ ఇంపార్టెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూటాజెన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కెమికల్ ఏజెంట్స్ లోపల ఇంటర్ క్రియేటింగ్ ఏజెంట్స్, బేస్ అనలాగ్స్, ఇంటరాక్టింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి, ఇంటర్ కిలేటింగ్ ఏజెంట్స్ లోపల ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇంటర్ కిలేటింగ్ ఏజెంట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇథీడియం బ్రోమైడ్. తర్వాత అక్రిడిన్. ఇథీడియం బ్రోమైడ్ అండ్ అక్రిడిన్ అనేది రెండు కెమికల్స్, కెమికల్ ఏజెంట్స్ కాబట్టి ఇవి కెమికల్స్ యాక్చువల్లీ. ఈ కెమికల్స్ ఏం చేస్తున్నాయంటే ఇంటర్ కిలేట్ చేస్తున్నాయి. ఏంటి ఇంటర్ కిలేట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది డిఎన్ఏ, డిఎన్ఏ స్టాండర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అడెనిన్, గ్వానిన్, సైటోసిన్ రసం. అడెనిన్ కి ఆపోజిట్ గా ఉంటుంది థైమిన్ ఉంటుంది, గ్వానిన్ సైటోసిన్ ఉంటుంది, సైటోసిన్ కు గ్వానిన్ ఉంటుంది. ఓకే, ఈ మూడింటి మధ్యలో ఏముంది అంటే ఈ ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. ఇది సైటోసిన్ గ్వానిన్ కి మూడు బాండ్స్, దీనికి మూడు బాండ్స్, దీనికి రెండు బాండ్స్ ఉంటాయి. ఈ విధంగా బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంటర్ కీలేటింగ్ ఏజెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇథీడియం బ్రోమైడ్ గాని అక్రిడిన్ గాని వచ్చేసేసి వీటి మీద బైండ్ అవుతాయి. ఇంటర్ అంటే బిట్వీన్, కీలేట్ ఏం చేస్తున్నాయి, కీలేట్ అంటే ఇంటరాక్ట్ అవుతున్నాయి, రెండింటి మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఒక స్టాండ్ లో ఉన్న న్యూక్లియోటైడ్ కి ఇంకో స్టాండ్ లో ఉన్న న్యూక్లియోటైడ్ కి మధ్యలో ఏర్పడినటువంటి హైడ్రోజన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రోజన్ బాండ్స్ మీద ఇవి వచ్చేసేసి బైండ్ అవుతున్నాయి. ఈ విధంగా బైండ్ అవ్వడాన్ని ఏమన్నారంటే ఇంటర్ కీలేటింగ్ అన్నారు. ఇప్పుడు ఇథీడియం బ్రోమైడ్, అక్రిడిన్ ఈ విధంగా ఏర్పడడం వల్ల మ్యూటేషన్స్ ఏర్పడుతున్నాయి అన్నారు. ఏంటి ఆ మ్యూటేషన్స్ ఒకసారి చూడండి. యాక్చువల్గా డిఎన్ఏ స్టాండ్ ఈ విధంగా ఉన్న డిఎన్ఏ స్టాండ్ ఇంటర్ కీలేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా దాని యొక్క షేప్ను మార్చేసుకుంటుంది, షేప్ అనేది మారిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే టైట్గా ఉన్నది కాస్త ఒకటి వచ్చేసేసి డిస్టర్బ్ చేయడం వల్ల డిఎన్ఏ స్టాండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఈ విధంగా డిఎన్ఏ స్టాండ్ అనేది డిస్టర్బ్ అవడం ఒకటి. అదేవిధంగా ఇథీడియం బ్రోమైడ్, అక్రిడిన్ ఇంటర్ కీలేటింగ్ ఏజెంట్స్గా ఉండేసేసి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ని కలగజేస్తాయి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. ఒకవేళ డిఎన్ఏ కనుక ఈ విధంగా ఇన్ఫోల్డింగ్ అనేది దాని ఇంప్రాపర్ ఫోల్డింగ్ కనుక కనబడతాయి, ఇంప్రాపర్ స్ట్రక్చర్ కనుక కనబడతాయి, రెండోది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ కలిగజేస్తుంది అని చెప్తున్నాడు. ఈ రెండింటి వల్ల ప్రాబ్లం ఏంటి చూడండి. డిఎన్ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జీన్ అనుకుంటే ఆ జీన్ లోపల ఈ విధంగా వచ్చేసి బైండ్ అయినాయి అనుకున్నప్పుడు ఈ దీని యొక్క స్ట్రక్చర్ కనుక ఈ విధంగా చేంజ్ అవుతే ఈ యొక్క డిఎన్ఏ మొత్తం ఎక్కడ ఉంది, సెల్ లోపల ఉంది. మనకు సెల్ లోపల ఒక మెషినరీ ఉంటుంది, ప్రోగ్రాముడ్ సెల్ డెత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ కనుక ఇట్లాంటి కండిషన్ కనుక ఏర్పడినప్పుడు ఈ డిఎన్ఏ అనేది ఆ సెల్ కి హాని చేస్తుంది అనేది ఇంటర్నల్ గా సెల్లో ఉన్న ఒక మెషినరీ డిటెక్ట్ చేస్తుంది. ఒక అపోప్టోసిస్ అనే ఒక మెకానిజం ఉంటుంది, ప్రోగ్రాముడ్ సెల్ డెత్ లేదంటే అపోప్టోసిస్. కొన్ని ప్రోటీన్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే ఇలాంటి ఏర్పడిన ఈ డిఎన్ఏకి వచ్చేసి బైండ్ అయిపోతాయి. ఈ విధంగా డిఎన్ఏకి ఆ కొన్ని ప్రోటీన్స్ వచ్చేసి బైండ్ అయిపోవడం వల్ల ఏం చేస్తుంది అంటే ఇంకా రిమైనింగ్ కొన్ని ప్రోటీన్స్ వచ్చేసేసి డిఎన్ఏని బ్రేక్ చేసేసి ఆ డిఎన్ఏను ఆ సెల్లో లేకుండా చేస్తుంది, డిఎన్ఏను ఆ సెల్లో లేకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ లో మాత్రం ఇట్లా ఏర్పడిందంటే ఆ జీనే లేకుండా చేస్తుంది, ఆ జీనే లేకుండా చేస్తుంది, ఆ సెల్నే డై చేస్తుంది, ఆ సెల్ మొత్తం చంపేస్తుంది ఈ సిస్టమ్ అనేది. దానివల్ల ఏంటి, సెల్ మొత్తం చనిపోవడం వల్ల మనకేం జరుగుతుందంటే మన యొక్క బాడీ గ్రోత్ అనేది జరగదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఒక ప్రాబ్లం. కమింగ్ టు ది ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇథీడియం బ్రోమైడ్ కానీ అక్రిడిన్ కానీ బైండ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్టాండ్ ఇది తీసుకుందాం, ఒక రెండు స్టాండ్స్ ఉన్నాయి, ఒక స్టాండ్ ఇఎన్ఏ తీసుకున్నాం, అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్, అడెనిన్ గ్వానిన్ థైమిన్ థైమిన్ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్, ఏదైనా రాసుకోవచ్చు.
ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ డిఎన్ఏ రెప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ప్రోటీన్ సింథసిస్ జరగాలి ఇది ఒక జీన్ కు సంబంధించింది అనుకుందాం ఆ జీన్ కి సంబంధించిన ఈ ప్రోటీన్ సింథసిస్ జరగాలన్నప్పుడు దీని నుండి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది దీని నుండి ఒక ఎంఆర్ఎన్ఏ వస్తుంది ఎంఆర్ఎన్ఏ లోపల థైమిన్ ప్లేస్ లో యురాసిల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అడెనిన్ కి ఆపోజిట్ థైమిన్ కాబట్టి థైమిన్ ప్లేస్ లో యురాసిల్ వస్తుంది ఓకే తర్వాత గ్వానైన్ కి ఏమొస్తుంది సైటోసిన్ సైటోసిన్ కి థైమిన్ థైమిన్ కు అడెనిన్ వస్తుంది తర్వాత యురాసిల్ సైటోసిన్ థైమిన్ కు అడెనిన్ అడెనిన్ యురాసిల్ సైటోసిన్ గ్వానిన్ గ్వానిన్ థైమిన్ కి అడెనిన్ వస్తుంది ఇది ఎంఆర్ఎన్ఏ ఏర్పడింది ఈ ఎంఆర్ఎన్ఏ నుండి మళ్ళీ ప్రోటీన్ ఏర్పడాలి ప్రోటీన్ ఏర్పడాలి అంటే ఏం జరుగుతుంది అంటే ఇట్లా మూడు న్యూక్లియోటైడ్స్ ఈ విధంగా ఒక మూడు న్యూక్లియోటైడ్స్ ఈ విధంగా ఒక మూడు న్యూక్లియోటైడ్స్ ఈ విధంగా ఒక మూడు న్యూక్లియోటైడ్స్ ప్రతి మూడు న్యూక్లియోటైడ్స్ నుండి ఒక అమైనో యాసిడ్ ఏర్పడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి ప్రతి మూడు న్యూక్లియోటైడ్ నుండి ఒక అమైనో యాసిడ్ ఏర్పడుతుంది ఈ దీని నుంచి ఇంకో అమైనో యాసిడ్ దీని నుంచి ఇంకో అమైనో యాసిడ్ ఏర్పడుతుంది దీని నుంచి ఇంకో అమైనో యాసిడ్ ఏర్పడుతుంది దీని నుంచి ఇంకా తర్వాత ఇట్లా వస్తాయి కదా దీని నుంచి ఒక అమైనో యాసిడ్ ఏర్పడుతుంది అయితే ఒక అమైనో యాసిడ్ కి ఇంకో అమైనో యాసిడ్ కి మధ్యలో పెప్టైడ్ బాండ్ ఏర్పడడం వల్ల దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది ప్రోటీన్ దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ది ప్రోటీన్ ఓకే ఇది క్లియరా యాక్చువల్గా ఏం చెప్తున్నాను అంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకవేళ ఒక డిఎన్ఏ లో గనక ఏమి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఒక జీన్ కు సంబంధించిన డిఎన్ఏ స్ట్రాండ్ లో ఇది ఈ విధంగా ఉంటే దీని నుండి వచ్చిన ఎంఆర్ఎన్ఏ వస్తుంది ఎంఆర్ఎన్ఏ నుండి అమైనో యాసిడ్ సీక్వెన్స్ అన్ని వచ్చేసేసి ప్రోటీన్స్ వస్తాయి ఎప్పుడు యూసిటి అనేది ఒకటి ఉంటే యూసిటి అనేది ఒకటి ఉంటే ఒక రకమైన అమైనో యాసిడ్ మనకు 20 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి ఓకే ఆ 20 రకాల అమైనో యాసిడ్స్ లో ఏదో ఒక అమైనో యాసిడ్ కానీ 2-3 అమైనో యాసిడ్స్ కూడా వస్తాయి ఈ ఏయుసి నుండి ఒక అమైనో యాసిడ్ ఏయు నుండి ఒక అమైనో యాసిడ్ సిజిజి నుండి ఒక అమైనో యాసిడ్ దీని నుంచి ఒక అమైనో యాసిడ్ వస్తుంది ఎప్పుడు ఈ సీక్వెన్స్ ఇట్లా ఉన్నప్పుడే ఈ యొక్క జీన్ ఏదైతే ఉంటుందో ఆ జీన్ కి సంబంధించిన సీక్వెన్స్ ఇట్లే ఉండాలి ఆ జీన్ నుంచి ఇదే ఎంఆర్ఎన్ఏ రావాలి దాని నుంచి అమైనో యాసిడ్ సీక్వెన్స్ కూడా సేమ్ ఉండాలి అప్పుడే ఇక్కడ ఏర్పడిన ప్రోటీన్ ఫంక్షన్ కరెక్ట్ గా జరుగుతుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే ఏంటి థైమిన్ ప్లేస్ లోపల ఏం వచ్చింటుంది అంటే అడెనిన్ వచ్చింటుంది లేదంటే గ్వానిన్ వచ్చింటుంది సైటోసిన్ వచ్చింటుంది ఏదైనా ఒకటి వచ్చింది అనుకుందాం యాక్చువల్ గా థైమిన్ ప్లేస్ లోపల అడెనిన్ రావస్తే ఏం జరుగుతుంది అడెనిన్ కి ఆపోజిట్ గా ఏం రావాలి థైమిన్ రావాలి థైమిన్ ప్లేస్ లో యురాసిల్ వస్తుంది ఇప్పుడు చూడండి యూసిటి నుండి సేమ్ అమైన్ యాసిడ్ వచ్చింది ఇక్కడ విషయం ఏంటి అంటే యుయుసి ఏదైతే ఉంటుందో యుయుసి ఏదైతే ఉంటుందో యుయుసి నుండి ఓకే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్ గా ఒక్కసారి చూడండి చిన్న కరెక్షన్ ఇక్కడ థైమినే ఉంటుంది ఇక్కడ అడెనిన్ ఇక్కడ థైమినే ఉంటుంది ఇప్పుడు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే ఒక అడిషన్ గానీ డిలిషన్ ప్లస్ గాని మైనస్ గాని జరుగుతుంది ఒకటి అడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడెనిన్ వచ్చింది అనుకుందాం లేదు అంటే ఇక్కడ ఉన్న థైమిన్ పోయింది అనుకుందాం ఫస్ట్ ప్లస్ చూద్దాం ఇక్కడ అడెనిన్ వచ్చిందంటే అడెనిన్ కి ఆపోజిట్ గా ఏదో వస్తుంది థైమిన్ వస్తుంది ఇప్పుడు చూడండి యుసిటి కి సంబంధించిన అమైనో యాసిడ్ వచ్చేసింది తర్వాత మూడు అమైనో యాసిడ్ కావాలి థైమిన్ అడెనిన్ యురాసిల్ ఇక్కడికి ఒక అమైనో యాసిడ్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది సిఏఏ ఇక్కడికి అమైనో యాసిడ్ వస్తుంది కానీ ఏ దేని నుంచి అమైనో యాసిడ్ రావాలి ఏఏయు నుంచి అమైనో యాసిడ్ రావాల్సింది సిఏఏ నుంచి అమైనో యాసిడ్ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక నార్మల్ గా వచ్చే ప్లేస్ లో నార్మల్ గా వస్తున్నటువంటి అమైనో యాసిడ్ ప్లేస్ లోపల ఇంకో అమైనో యాసిడ్ వచ్చే ఛాయిస్ ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది టైరోసిన్ అనుకుందాం ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను అక్యురసీ కాదు అసలు కాదు ఓకే టైరోసిన్ అనుకున్నాం ఇది గ్లైసిన్ అనుకున్నాం ఇది అలనిన్ అనుకున్నాం ఇది వ్యాలిన్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టైరోసిన్ టైరోసిన్ గానే వచ్చింది ఎప్పుడు టియుసి ఉన్నప్పుడు గ్లైసిన్ రావాలి టియుసి ఉన్నప్పుడు గ్లైసిన్ రావాలి కానీ ఏ యాడ్ అవడం వల్ల టిఏయు వచ్చింది టిఏయు ప్లేస్ లో గ్లైసిన్ ప్లేస్ లో మళ్ళీ అలనిన్ గాని ఏదైనా ఒకటి సపరేట్ గా వస్తుంది ఓకే టిఏయు అలనిన్ వచ్చింది టియుసి ఉన్నప్పుడు గ్లైసిన్ వచ్చింది ఇది వచ్చిందా సరిపోయింది తర్వాత ఇంకోటి ఏర్పడింది చూడండి ఇక్కడ సి వరకు ఇది ఎండ్ అవ్వాల్సింది కాస్త సికి ఒకటి తర్వాత వచ్చింది తర్వాత ఇప్పుడు చూడండి సి ఏ ఏ ఉన్నప్పుడు ఏం రాస్తుంది అలనిన్ వస్తుంది కానీ ఇప్పుడు ఏంటి సిఏ సారీ
సారీ ఉన్నప్పుడు అలనీన్ వస్తుంది, కానీ సిఏఏ వచ్చేసరికి అలనీన్ ప్లేస్ లో ఇంకా హిస్టడిన్ కానీ ఏదో కానీ వచ్చింది అనుకుందాం. అంటే ఏంటి, ఒక్క న్యూక్లియోటైడ్ ఇక్కడ బైండ్ అవడం వల్ల దీని యొక్క ఫ్రేమ్ లో ఉన్నటువంటి అన్ని అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ అవుతుంది. అన్ని అమైనో యాసిడ్ సీక్వెన్స్ చేంజ్ అయిపోవడం వల్ల ఆ ప్రోటీన్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా జరగదు. ఆ ప్రోటీన్ ఫామ్ అయినప్పటికీ కూడా ఫంక్షన్ జరగకపోవచ్చు, లేదంటే ఆ ప్రోటీన్ ఫంక్షన్ ఎక్కువ అయిపోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా కూడా ప్రాబ్లమే. ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ఒకటి డిలీట్ చేసాం అనుకోండి, థైమిన్ డిలీట్ చేస్తే ఏమొస్తుంది, అప్పుడు ఏజీసీ వస్తుంది, ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏ వరకు ఒకటి, తర్వాత ఇక్కడ వరకు ఒకటి, ఇట్లా వస్తుంది అనమాట. అప్పుడు కూడా అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ చెప్తున్నప్పుడు మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది. జస్ట్ ఐడియా పెట్టుకోండి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అంటే ఒకటి అడిక్షన్ అవడం వల్ల సీక్వెన్స్ చేంజ్ అవుతుంది, ఒక డిలీషన్ అవడం వల్ల కూడా సీక్వెన్స్ చేంజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే ఈ యొక్క ఇథీడియం బ్రోమైడ్, అక్రిడిన్ ఈ రెండు కలిసి ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందంటే ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ అనేది జరుగుతుంది. ఈ ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ మళ్ళీ మ్యూటేషన్స్ లో వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్ గా. ఓకే, ఇది దీనికి సంబంధించిన కెమికల్ ఏజెంట్స్ లో ఇంటర్ క్రియేటింగ్ ఏజెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత బేస్ అనలాగ్స్ ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. ఒక్కొక్కసారి చూడండి, బేస్ అనలాగ్స్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టూ అమైనో ప్యూరిన్ 5-bromo-uracil. ఇవి రెండు యాక్చువల్ గా ఏంటంటే బేస్ అనలాగ్స్. లెట్స్ సీ వాట్ ఈస్ ద బేస్ అండ్ వాట్ ఈస్ ద అనలాగ్స్. ఇప్పుడు ఏంటంటే బేస్ అంటే ఏంటంటే నైట్రోజన్ బేసెస్ అడినిన్ గానీ గ్వానిన్ గానీ సైటోసిన్ గానీ థైమిన్ గానీ, అదే ఎంఆర్ఎన్ఎల్ అయితే యూరాసిల్ గానీ. అనలాగ్ అంటే ఏంటంటే సిమిలర్ స్ట్రక్చర్, కానీ ఫంక్షనలీ డిఫరెంట్. ఇప్పుడు స్ట్రక్చర్ సిమిలర్ గా ఉంటుంది, కానీ దాని యొక్క ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి చూడండి, టూ అమైనో ప్యూరిన్ అనేది ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ది అడెనిన్. ఇక్కడ గీస్తున్నాం కదా అడెనిన్. 5-bromo-uracil అనేది ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ది థైమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి ఈ రెండింటి వల్ల ఏంటి, యాక్చువల్లీ ఇవి అవుట్ సైడ్ ఉంటాయి, ఓకే, బాడీలోకి బాడీలో ఉండవు. ఒకవేళ కనుక బాడీలోకి ఈ కెమికల్స్ కాబట్టి అవుట్ సైడ్ నుండి బాడీలోకి 2-bromo-uracil కనుక ఇంట్రొడ్యూస్ అవుతాయి లోపలికి వెళ్తే, 5-bromo-uracil కనుక లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ నేను ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ గీస్తున్నాను, ఆ డిఎన్ఏ స్ట్రక్చర్ లోపల ఏముంది, దాని యొక్క సీక్వెన్స్ ఒకసారి చూద్దాం. అడినీను గ్వానీను సైటోసిన్ థైమిన్ అడినీను గ్వానీన్ సైటోసిన్ థైమిన్ థైమిన్ అడినీన్ అడినీన్. ఇక దానికి ఆపోజిట్ గా ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్, ఆ డిఎన్ఏ స్ట్రాండ్ నుండి డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది అనుకుందాం. డిఎన్ఏ రెప్లికేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దీనికి డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చి బైండ్ చేసేసి అడినీన్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి థైమిన్, గ్వానీన్ కి ఆపోజిట్ ఉన్నటువంటి సైటోసిన్, సైటోసిన్ కి ఆపోజిట్ ఉన్నటువంటి గ్వానిన్ను, థైమిన్ కు అడినిన్ను, అడినిన్ కు థైమిన్ను, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ చేసుకుంటూ పోయి. ఇప్పుడు ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది అడెనిన్ను 2-aminopurine ని ఒకేలాగా డిటెక్ట్ చేస్తుంది. అడెనిన్ ఉందా 2-aminopurine ఉందా అనేది దాని కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే కన్ఫ్యూజ్ కూడా కాదు, యాక్చువల్ గా అది కూడా దీన్ని 2-aminopurine కూడా అడెనినే అనుకుంటుంది. ఈ అడెనినే అనుకుని ఏం చేస్తుందంటే అడినిన్ రావాల్సిన ప్రతి ప్లేస్ లోపల 2-aminopurine ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది న్యూ స్టాండర్డ్ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది, న్యూ స్టాండర్డ్ ఏర్పడుతుంది, అడినిన్ కు థైమిన్ ఏర్పడుతుంది, గ్వానిన్ కి సైటోసిన్ ఏర్పడుతుంది, సైటోసిన్ కి గ్వానిన్ ఏర్పడుతుంది, థైమిన్ కి ఏమేర్పడాలి అడినిన్, అడినిన్ ప్లేస్ లో ఏమేర్పడుతుంది 2-aminopurine ఏర్పడుతుంది, 2-pu అని రాస్తున్నాను, 2-aminopurine. తర్వాత థైమిన్ సైటోసిన్ గ్వానిన్ తర్వాత 2-pu తర్వాత థైమిన్ థైమిన్ ఏర్పడింది. ఇప్పుడు ఏం చేస్తుంది, డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైము డిఎన్ఏ రెప్లికేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఇటు బైండ్ అయ్యేసి దీన్ని బేస్ చేసుకుని ఇది యాడ్ చేస్తూ పోతూ ఉన్నప్పుడు అక్కడ దానికి అడెనిన్ ప్లేస్ లోపల 2-aminopurine కనుక ఉంటే అడెనిన్ ప్లేస్ లో ఏం చేస్తుంది అంటే 2-pu ని యాడ్ చేసుకుంటూ పోతా ఉంటాం.
2p యాడ్ చేసుకుంటే 2p డిఎన్ఏ స్ట్రాండ్ లో ఉంది, అడినిన్ లాగే యాక్ట్ అవుతుంది. కానీ ఈ 2p ఉండడం వల్ల ప్రోటీన్ ఏర్పడదు. ఇంకా డిఎన్ఏ స్ట్రాండ్ నుండి ఏం రావాలి? ఎంఆర్ఎన్ఏ రావాలి. ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ రావాలి. ఆ ప్రోటీన్ రావాలి అంటే ఈ 2p ఉంటే ఈ యొక్క ప్రోటీన్ ఫామ్ చేస్తున్నటువంటి ప్రాసెస్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ జరగవు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ 2p ఉండడం వల్ల డిఎన్ఏ బ్రేక్ జరుగుతుంది. ఫర్దర్ గా డిఎన్ఏ ప్రూఫ్ రీడింగ్ వస్తుంది. ఇంకా డిఎన్ఏ రిప్లికేషన్ జరిగిన తర్వాత కరెక్ట్ గా యాడ్ చేసిందా లేదా అనేసి మళ్ళీ అదే పొలిమరేజ్ చూసుకొని పోతా ఉంటుంది. అలా పోతా ఉన్నప్పుడు ఇది కనుక డిటెక్ట్ అయితే దీన్ని బ్రేక్ చేస్తుంది, తీసేస్తుంది. మాక్సిమం ఏం చేస్తుంది అంటే ట్రై చేస్తుంది, టైమ్ ఇన్ ప్లేస్ లో 2p కాకుండా అడెనిన్ పెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ డిఎన్ఏ పాలిమరేజ్ ప్రూఫ్ రీడింగ్ కూడా ఇది చిక్కకపోవడం వల్ల ఏం చేస్తుంది అంటే ఇది ఇట్లే ఫర్దర్ గా ఉండిపోతుంది. అలా ఫర్దర్ గా ఉండిపోవడం వల్ల డిఎన్ఏ బ్రేక్ జరుగుతుంది. ఈ డిఎన్ఏను సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం బ్రేక్ చేసి ఆ సెల్ నే డెత్ చేస్తుంది. ఇది 2 అమైనో ప్యూరిన్ అడెనిన్ అనలాగ్. అది దానివల్ల ఏంటి ప్రాబ్లం? సేమ్ 5-బ్రోమో యురాసిల్. ఇది వచ్చేసి థైమిన్. ఇప్పుడు చూడండి ఇక్కడ థైమిన్ ప్లేస్ లో ఏమి యాడ్ అవుతుంది? థైమిన్ ప్లేస్ లో ఏమి యాడ్ అవుతుంది అంటే 5-బ్రోమో యురాసిల్. ఇక్కడ థైమిన్ ప్లేస్ లో 5-బ్రోమో యురాసిల్, ఇక్కడ థైమిన్ ప్లేస్ లో ఏంటి 5-బ్రోమో యురాసిల్, 5-బ్రోమో యురాసిల్. సేమ్ ప్రాసెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ రెండు ఈ విధంగా ఏర్పడడం వల్ల డిఎన్ఏ స్ట్రాండ్ రిప్లికేషన్ అనేది ప్రూఫ్ రీడింగ్ అంటే కరెక్ట్ గా కరెక్ట్ చేయకపోతే ఆ డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ న్యూక్లియోటైడ్ బేసిస్ ని కరెక్ట్ గా చేయకపోతే ఏం చేస్తుంది అంటే ఈ డిఎన్ఏ మొత్తం బ్రేక్ అయిపోతుంది. మన డిఎన్ఏ ఈ బ్రేక్ అయిన డిఎన్ఏ లో కనుక మనకి ఇంపార్టెంట్ ప్రోటీన్ కనుక ఏదైనా ఫామ్ అయ్యేటట్టుంటే అది ఫామ్ అవ్వదు. ఆ ప్రోటీన్ ఫామ్ అయిపోతే మన లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమైలేస్ అనే ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వాల్సిన జీన్ అనుకుందాం. ఆ జీన్ లోపల ఇది రావడం వల్ల అమైలేస్ ఫామ్ చేసే జీన్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి అనుకుంటే మన యొక్క సెలైవాలో అమైలేజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అమైలేజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏంటి, మనం తిన్న ఫుడ్ లోపల స్టార్చ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు. అంటే ఏం ప్రాబ్లం వస్తుంది? డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే కొంతవరకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో విషయం ఏంటంటే ఇలాంటి కండిషన్స్ అన్ని ఇట్లా మీరు ప్రతి ప్రోటీన్ కూడా ఒబే చేసుకోవచ్చు. ఆ ప్రోటీన్ ఫంక్షన్ తెలిస్తే ఆ ఫంక్షన్ జరగదు అనేసి సింపుల్ గా అర్థం చేసుకోవాలి. క్లియరా? ఇది యాక్చువల్గా ఏంటంటే బేస్ అనలాగ్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రియాక్టివ్ ఏజెంట్స్ ఉన్నాయి. రియాక్టివ్ ఏజెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ చూడండి రియాక్టివ్ ఏజెంట్స్. రియాక్టివ్ ఏజెంట్స్ కి ఎగ్జాంపుల్ నైట్రస్ ఆఫ్ యాసిడ్. నైట్రస్ యాసిడ్ అనేది ఒక కెమికల్. ఓకే, నైట్రస్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే బేసిస్ ప్యూరిన్స్ తోన పిరమిడిన్స్ ప్యూరిన్స్ తో పిరమిడిన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేసేసి దాంట్లో ఉన్న ఎన్హెచ్ టూని రిమూవ్ చేస్తుంది. ఇది ఒక కెమికల్. నైట్రస్ యాసిడ్ అనేది ఒక కెమికల్. ఒకవేళ మన బాడీలోకి కానీ ఎంటర్ చేసి సెల్ లోపలికి పోయిందంటే సెల్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏ లో ఉన్నటువంటి ప్యూరిన్స్ పిరమిడిన్స్, మళ్ళీ ప్యూరిన్స్ పిరమిడిన్స్ అంటే ఏంటి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఏం రాస్తున్నా నేను అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ రాస్తూ ఉన్నాను కదా. ఇక్కడ ఏంటంటే అడెనిన్ గ్వానిన్ ఏమంటారంటే ప్యూరిన్స్ అంటారు, సైటోసిన్ థైమిన్ ఏమంటారంటే పిరమిడిన్స్ అంటారు. ఎందుకు ప్యూరిన్స్ పిరమిడిన్స్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ చేంజ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది అడెనిన్, ఒక బెంజీన్ రింగ్ ఉంది, దాని దగ్గర 5 రింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒకే బెంజీన్ రింగ్ ఉంది, 6 కార్బన్ రింగ్ మాత్రం ఉంది. అంటే 6 కార్బన్ రింగ్స్ ఉన్నాయన్ని పిరమిడిన్స్. ఒక 6 కార్బన్ రింగ్ అదే విధంగా 5 కార్బన్ రింగ్ ఉన్న 2 ఉన్నాయంటే ప్యూరిన్స్. ఒకే బేస్ లాంటి స్ట్రక్చర్ ఏం చేస్తారంటే 6 కార్బన్ ఉంటే పిరమిడిన్స్ అన్నారు, 5+6 కార్బన్ ఉంటే దాన్ని ఏమన్నారు అంటే దాన్ని ప్యూరిన్స్ అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాను, రియాక్టివ్ ఏజెంట్ అయినటువంటి నైట్రస్ యాసిడ్ అనేది ప్యూరిన్స్ పిరమిడిన్స్ అంటే అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ అన్ని కూడా అన్నిటితో ఇంటరాక్ట్ అయ్యేసి దాంట్లో ఉన్న ఎన్హెచ్ టూ గ్రూప్ ను తీసేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 6th పొజిషన్ లోపల అడెనిన్ లోపల ఎన్హెచ్ టూ ఉంది, తర్వాత దీనిలో 6th పొజిషన్ లోపల ఎన్హెచ్ టూ ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ ఎన్హెచ్ ఉంది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఒకవేళ నైట్రస్ యాసిడ్ అనేది బాడీలోకి వచ్చిందనికే అడెనిన్ లోపల ఉన్న ఎన్హెచ్ టూ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఉన్న దీన్ని డిలీట్ చేస్తుంది, దీన్ని డిలీట్ చేస్తుంది. ఇలా డిలీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, నైట్రోజన్ బేసిస్ అనేటివి ఆల్టర్ అవుతున్నాయి. నైట్రోజన్ బేసిస్ అనేటివి ఆల్టర్ అవుతున్నాయి. నైట్రోజన్ బేసిస్ ఆల్టర్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఏంటంటే ప్యూరిన్ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ అనేది సెల్ లోపల చాలా ఉంటాయి.
ఆ సెల్ లోపల ఉన్న అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ ని యూజ్ చేసుకునేసి డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. ఒకసారి సింపుల్ గా చూడండి, ఇది అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ అనేసి ఒక డిఎన్ఏ స్ట్రాండ్. ఆ డిఎన్ఏ స్ట్రాండ్ ని సెల్ డివిజన్ జరగాలన్నప్పుడు ఈ స్ట్రాండ్ వచ్చేసి డబల్ అవ్వాలి. అప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ వచ్చేసి ఇక బైండ్ అవుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చే ఎంజైమ్ బైండ్ అయిన తర్వాత అడెనిన్ ప్లేస్ లో ఏమి యాడ్ చేయాలి, థైమిన్ గ్వానిన్ ప్లస్ సైటోసిన్, ఇది గ్వానిన్ దీనికి అడెనిన్, తర్వాత అడెనిన్ కి థైమిన్, గ్వానిన్ కి సైటోసిన్, సైటోసిన్ కి గ్వానిన్ యాడ్ చేయాలి. యాక్చువల్లీ యాడ్ చేయాలంటే ఏంటి, థైమిన్ యొక్క స్ట్రక్చర్ లేదంటే సైటోసిన్ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి, తర్వాత అడెనిన్ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఈ స్ట్రాండ్ ఉన్న న్యూక్లియోటైడ్ బేసెస్ ని బేస్ చేసుకునేసేసి కొత్త స్ట్రాండ్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నైట్రస్ ఆసిడ్ వచ్చేసేసి సెల్ లోపల పోయినప్పుడు అన్ని న్యూక్లియోటైడ్స్ లో ఉన్న అమైన్ గ్రూప్స్ అనేది డిలీట్ చేయడం వల్ల ఇవి న్యూక్లియోటైడ్స్ గా పాలిమరేజ్ అనేది డిటెక్ట్ చేయదు. అలా డిటెక్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క డిఎన్ఏ పాలిమరేజ్ దీన్ని డిటెక్ట్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల దానితో పాటు కొన్నిట్లో కనుక డిటెక్ట్ చేసి పాలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది కొన్నింటిని మాత్రం యాడ్ చేసుకుంటూ రిమైనింగ్ దాన్ని యాడ్ చేయలేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అలా గ్యాప్స్ రావడాన్ని ఏమంటున్నాం అంటే మ్యూటేషన్స్ అన్నాం సింపుల్. ఇలాంటి కండిషన్ ఏర్పడినప్పుడు కూడా ఏం చేస్తుందంటే సెల్లో ఉన్న మెషినరీ ఏం చేస్తుందంటే ఆ సెల్లో ఉన్న డిఎన్ఏని మొత్తం బ్రేక్ చేస్తుంది, దాన్ని ఆ సెల్ని చంపేయడం జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్లీ ఏంటంటే రియాక్టివ్ ఏజెంట్స్ లో నైట్రస్ యాసిడ్ దాని యొక్క ఫంక్షన్. మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు, రియాక్టివ్ ఏజెంట్స్ లోపల నైట్రస్ యాసిడ్ వచ్చేసి ఎగ్జాంపుల్ అది ప్యూరిన్స్ పిరిమిడిన్స్, దానికి మీరు అడెనిన్ గ్వానిన్ సైటోసిన్ థైమిన్ రాయాలి. ఈ స్ట్రక్చర్స్ అవసరం లేదు, దాంతో అమైన గ్రూప్ ను రిలీజ్ చేస్తుంది. అమైన గ్రూప్ ను రిలీజ్ చేయడం వల్ల డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఈ బేసిస్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల డిఎన్ఏ అనేది బ్రేక్ అయిపోతుంది, డిఎన్ఏ రిప్లికేషన్ జరగదు. ఒకటి, రెండోది ఏంటంటే కొన్ని డిఎన్ఏ బేసిస్ మాత్రం యాడ్ చేయడం వల్ల రిమైనింగ్ పార్ట్ అనేది ఎంటీగా ఉంటుంది. ఆ ఎంటీగా ఉండడాన్ని ఏమంటామంటే మనం డిఎన్ఏ రిప్లికేషన్ జరగకపోవడం లేదు అంటే దాన్ని మ్యూటేషన్ అనేసి చెప్తున్నాం. క్లియర్? ఇది రియాక్టివ్ ఏజెంట్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫైనల్ గా బయలాజికల్ ఏజెంట్స్ ఉన్నాయి, బయలాజికల్ ఏజెంట్స్ ఏ విధంగా చేస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.